గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మళ్ళీ అనుకోకుండా చాలా షార్ట్ నోటీస్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే ఉంటాం మళ్ళీ కంటిన్యూషను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి చేయాల్సి వస్తుంది. సో ఇది దీనికి కారణం ఏంటంటే నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు జియో రిలీజ్ చేశారు అండ్ ఎగ్జిబిటర్స్ కోసం థియేటర్స్ కోసం లాస్ట్ జూన్ 2020 జూన్న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. సో దాని ఆ రిప్రజెంటేషన్లో వేరియస్ సెక్టార్స్ గురించి అడిగున్నాము. దాంట్లో కొన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో ఒక భాగంగా ఎగ్జిబిటర్స్ కోసం అడిగిన కొన్ని కోరికల్ని నిన్న జియో రూపాన విడుదల చేయడం జరిగింది. సో వీళ్ళ అండ్ మన ఛాంబర్ తరఫున తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మా ఎఫెక్స్ బాడీ ఉన్న ఛాంబర్ తరఫున ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారు, పేరు నాని గారు అండ్ ఎఫ్డీసీ చైర్మన్ విజయ్ చంద్ర గారు, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి గారు అండ్ అట్లాగే మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ దీనికి సహకరించిన ప్రతి పర్సనల్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మళ్ళీ ఇప్పుడు లాస్ట్ కరోనా టైంలో రిప్రజెంటేషన్ ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ మారుతున్నాయి. సో ఫర్దర్గా ఎట్లా ఉంటుందని చూస్తాం, చూడాలి అందరం. దాన్ని బట్టి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. బట్ ఇవాళ నేను జియోకి మట్టుకు ఇమీడియట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్. ఇప్పుడు అట్లాగే కళ్యాణ్ గారిని తర్వాత వన్ బై వన్ ఎగ్జిబిటర్ జాయింట్ సెక్రటరీ అయిన బాబు గారిని, ప్రసన్న కుమార్ గారిని, రామదాస్ గారిని, అట్లాగే భరత్ చౌదరి గారిని, సురేంద్ర రెడ్డి గారిని కూడా మాట్లాడు కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయ మిత్రులకి నమస్కారం. షార్ట్ పీరియడ్లో చెప్పినప్పుడు దానికి మీరు ఇమీడియట్గా స్పందించి వచ్చినందుకు. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీ లాస్ట్గా వెళ్ళి కలిసిందండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఇండస్ట్రీ బేసిక్గా ఇక్కడ ఎక్కువగా హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఇక్కడ స్పందించటం, ఇమీడియట్గా రియాక్ట్ అవ్వటం అది జరిగింది. జూన్లో కోవిడ్ మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఇంకో స్టేట్కి వెళ్ళాలి ఆ ఉండే దాంట్లో, అప్పుడు స్పెషల్ పర్మిషన్ మీద చిరంజీవి గారు, నాగార్జున గారు, సురేష్ బాబు గారు, దిల్రాజు గారు, నేను, దాము, రాజమౌళి గారు మేమందరం వెళ్ళటం జరిగిందండి. రియల్గా మాకు ఆ రోజు చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూసాం, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వటం లేకపోతే ఎస్ నో అనేది టక్కన చెప్పటం. అలాగే ఆ రోజు మేము వెళ్ళి ఇది సార్ ప్రాబ్లం అండి, ఫస్ట్ ఫేజ్ ఇమీడియట్ ప్రాబ్లం, ఈరోజు ఉండే ప్రాబ్లము థియేటర్ల వాళ్ళకి ప్రాబ్లంగా ఉంది, ఎందుకనంటే ఎస్టీ లైన్ కనెక్షన్లకి మినిమం అని చెప్పి అసలు రన్ లేకుండా మూసేసి ఉంటే ఇమీడియట్గా ప్రాబ్లం ఉందని అంటే, మేము ఆ రోజు మళ్ళీ థియేటర్లు ఓపెన్ అయ్యేంత వరకు చేయండి సార్ అని చెప్పి అన్నాం. యాక్చువల్గా సీఎం గారు చాలా బాగా స్పందించి ఇమీడియట్గా చేయండి అలా అని చెప్పిన మాత్రం అక్కడే చెప్పారు. అక్కడే పేరు నాయన గారు కూడా ఉన్నారు, విజయ చంద్ర గారు ఉన్నారు. కాకపోతే మాకు 3 మంత్స్కే వచ్చింది, కాకపోతే అడిషనల్ కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. ఎందుకనంటే వాళ్ళ బడ్జెట్లు కావచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా మళ్ళీ ఈరోజు ప్రెస్ మూలంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా సీఎం గారిని. ఎందుకంటే మాకు ఇద్దరు తండ్రులు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇద్దరు తండ్రులు, రెండు స్టేట్ల మీద డిపెండ్ అయి ఉండాలి. కొంచెం మళ్ళీ ఇప్పుడు కరోనా కష్టాల్లో ఉన్నాం, స్టార్ట్ అయినాయి, చాలా స్పీడ్గా ఉంది. జగన్ గారు చాలా ముందుగానే గ్రహించి చెప్పారు, దాంతో మనం ఆల్రెడీ జర్నీ చేయాలని చెప్పి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా రాబోయే సడన్గా ఏదో థియేటర్లు లేకపోతే క్లోజులు అనేది లేకుండా రెండు గవర్నమెంట్లు స్మూత్గానే హ్యాండిల్ చేస్తున్నాయి. ఆ 3 నెలల్ని ఇంకేదన్నా 6 మంత్సా 9 మంత్స్ వరకు లేకపోతే థియేటర్లు ఓపెన్ చేసేదాని వరకు ఆ రోజు మేము రిప్రజెంటేషన్ అడిగిన విధంగా సవరించే విధంగా అవకాశం ఉంటే సవరించమని చెప్పి మా రిక్వెస్టు. అలాగే
పెట్టేవాడిని అడుక్కోగలం, మీకు పెట్టే మనసుంది, డెఫినెట్గా చేయాలని చెప్పి రిక్వెస్ట్. దాంతోపాటు ప్రొడ్యూసర్లు ఉండే ఇబ్బందుల్ని కూడా మేము ఆ రోజు రిప్రజెంటేషన్ చేయటం జరిగితే ఆయన చాలా స్మూత్గా హ్యాపీగా ఫీల్ అవుతూ సినిమా ఇండస్ట్రీ మాకు కావాలండి, మిమ్మల్ని అక్కడి నుంచి ఇమీడియట్గా వచ్చేయమని కాదు, సినిమా ఇండస్ట్రీ మాకు కావాలి, అక్కడ వైజాగ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ఒకటి ఉంది, అసలు సినిమా ఇండస్ట్రీ తీసుకెళ్దామని చెప్పి 200 ఎకరాల్లో ఒక ఇండస్ట్రీని తీసుకెళ్దామని ఒక డ్రీమ్ ఉంది, అది ఆయన దృష్టికి తీసుకురావటం జరిగింది. డెఫినెట్గా నేను ఫిలిం ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తాను, మీరందరూ వైజాగ్ రావాలి, దానికి కావాల్సిన ఏర్పాట్లు రిప్రజెంటేషన్లు అన్నీ ఇవ్వమన్నారు. డెఫినెట్గా మా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున దాముకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎగ్జిబిటర్లు అక్కడ కూర్చొని హ్యాపీగా పని చేయించుకొని లాక్కొచ్చేసుకున్నారు, మనం కూడా పోయి అక్కడ కూర్చుంటే కానీ మన పనులు ఎప్పుడు గవర్నమెంట్తో మనం ఫాలో అప్ బాగా తరువుగా చేస్తుంటే కానీ జరగవు. డెఫినెట్గా జగన్ గారు చేస్తారండి, గట్టి నమ్మకం ఉంది సార్. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఒక పార్ట్, మీ ఫ్యామిలీ కూడా సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది పార్ట్, మీరు ఎగ్జిబిటర్స్గా ఉన్నారు. డెఫినెట్గా నాన్నగారు చాలా చేశారు సినిమా ఇండస్ట్రీకి, మీకు పత్రికాముఖంగా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. సినిమా ఇండస్ట్రీ డెవలప్ అయ్యేదానికి ఆంధ్రప్రదేశ్లో మీరు చేయగలిగినన్నీ చేయండి సార్. మీ వెనక మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే దీన్ని పర్టికులర్గా ఈ జీవో వచ్చేదానికి బాగా లీడ్ చేసి పెట్టినటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు, టీవీకే రెడ్డిగా మా సినిమా ఇండస్ట్రీకి అంతా బాగా అందరికీ ఆయన దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నారు, ఆయన సెన్సార్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా. ఈజ్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. డెఫినెట్గా ఇంకా మీరు మాకు చేసి పెట్టాలి సార్. థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, నాని గారికి, మరియు ఎలక్ట్రికల్ మినిస్టర్ బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి ఈ విషయంలో ఆయనతోటి మేము చాలాసార్లు మాట్లాడటం జరిగింది. ఒంగోలులో ఒక మీటింగ్లో కూడా ఆయన కలిసి మేము మెమరాండం ఇచ్చాము. దాని మీద ఆయన మాకు డెఫినెట్గా చేస్తామని అన్నారు. యాక్చువల్గా మేము 9 మంత్స్కి అడుగుండాము, కానీ 3 మంత్స్కి ఇప్పుడు జీవో ఇచ్చారు, ఇంకా కొరవ కూడా చేస్తారని ఆశిస్తున్నాం. ఎనీహో ఏదోటి చేశారు కాబట్టి ఒక ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఆయనకి, ముఖ్యమంత్రి గారికి, నాని గారికి, అందరికీ మా ఎగ్జిబ్యూటర్స్ తరఫున కృతజ్ఞతలు చెబుతూ ఫ్యూచర్ కూడా ఇట్లానే ప్రోత్సహించాలి, ఎగ్జిబ్యూటర్స్ చాలా ఇబ్బందుల్లో ఉండాలని చెప్పి, సినిమా ఇండస్ట్రీ కూడా మొత్తం ఇబ్బందిలో ఉంది అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి ఆయన్ని పర్సనల్గా కలిసి కూడా థ్యాంక్స్ చెబుతాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా 20 మార్చి నుంచి టోటల్గా ఇండస్ట్రీ క్లోజ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయి 25 డిసెంబర్ నుంచి ఒరేంజ్కి స్టార్ట్ అయింది. సో అడిగినప్పుడు మనం 9 నెలలకు అడిగాం, ఇప్పుడు 3 నెలలకు అయితే జీవో ఇచ్చారు. డెఫినెట్గా అది కూడా ఫర్దర్గా పరిశీలించి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే షూటింగ్ లొకేషన్స్ ఆన్లైన్లో ఎప్పుడైనా కానీ పర్మిషన్స్ ఇమీడియట్ ఇవ్వటం, ప్లస్ లొకేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశారు. అక్కడ వాళ్ళు చెప్పాలంటే అరకు వ్యాలీలో నెంబర్ ఆఫ్ షూటింగ్స్ జరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ తమిళ ఫిల్మ్స్తో సహా జరుగుతున్నాయి, వైజాగ్లో కూడా జరుగుతున్నాయి. ఇలా షూటింగ్ లొకేషన్స్ చేయటానికి చాలా బ్రహ్మాండంగా చేశారు. అలాగే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి నిర్మాతలకి గతంలో ఎప్పుడో ల్యాండ్స్ ఇచ్చారండి ప్రొడ్యూసర్లకి, వీళ్ళందరికీ మీరు ల్యాండ్స్ ఇవ్వండి అని చెప్పి లెటర్ రాస్తే దాని మీద విజయ్ కుమార్ రెడ్డి గారు స్పందించి ఆయన రిటర్న్ లెటర్ పంపించారు. ఏమంటే మేము డెఫినెట్గా పరిశీలిస్తాం, ఇది సీఎం గారి దృష్టిలో కూడా ఉంది, డెఫినెట్గా మీరు చేసేటట్టుగా మేము చేస్తాము అని చెప్పి స్పందించారు.
స్పందించినందుకు అటు విజయ్ కుమార్ రెడ్డి గారికి ఆయనకి థ్యాంక్స్. ఈ మధ్య ఒక సినిమా అరకు వ్యాలీలో ఉంటే అక్కడ ఏదో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ చిన్న ప్రాబ్లం వచ్చిందని అంటే ఫోన్ చేసిన వితిన్ వన్ మినిట్లోనే విజయ్ చంద్ర గారు ఆయన సార్ట్అవుట్ చేయటం, ఎఫ్డీసీని యాక్టివేట్ చేయటం, టక్కుమని పనిలోకి, అంటే నేనున్నాను, ఇప్పుడు ఏ నిమిషం వచ్చినా అర్ధరాత్రి వచ్చినా నేను ఉంటాను అని ఒక ఇండస్ట్రీ వ్యక్తిగా విజయ్ చంద్ర గారు స్పందించటం, అక్కడ ఎఫ్డీసీని స్పందింపజేసేటట్టుగా చేయటం అది బ్రహ్మాండంగా ఉంది. సో ఇంకా ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా ఇప్పుడు ఎగ్జిబిటర్స్కి ఈ 3 నెలల నుంచి అదొక 9 నెలలు, అలాగే జిఎస్టీ పరంగాను ఇలాగే ల్యాండ్స్ పరంగాను ఇతరత్ర కూడా చాలా అంటే ప్రొడ్యూసర్స్ కావాల్సిన చాలా అడిగాం. సో వాళ్ళు స్టెప్ బై స్టెప్ చేస్తారు. ఇప్పుడు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా మిగిలిన కూడా అతి త్వరలో చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ కృతజ్ఞతలు, ఎందుకంటే అంత కరోనా టైంలో మా చిరంజీవి గారు, నాగార్జున గారు, మా ఫిలిం ఛాంబర్ తరఫున ఎగ్జిబిటర్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎలక్ట్రిసిటీ బిల్ కోసమని, రకరకాల ప్రాబ్లమ్స్ కోసమని వెళ్తే ఆ రోజు ఆ మీటింగ్కి ఆయన అటెండ్ అయ్యి, అంటే మేమందరం కూడా ఉన్నాం, ఎందుకంటే రిస్ట్రిక్టెడ్గా ఇంత పర్సన్స్ రావాలి అవి ఇవి అన్నప్పుడు కూడా ఎగ్జిబిటర్లు వెళ్ళకపోయినా మా కళ్యాణ్ గారు, మా దాము గారు, చిరంజీవి గారిని అందరినీ తీసుకుని వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది యాక్చువల్ ఏంటంటే ఇమీడియట్గా అన్నీ జరిగిపోవు, అంటే గవర్నమెంట్లో ఒక్కొక్కటి ప్రొవైడ్ చేయాల్సినప్పుడు కొంత టైం ఉంటుంది. అలాంటిది నిన్న నా ఒక జీవో చేశారు, మా ఎగ్జిబిటర్ కొద్దిపాటి ఉపశమనం కలిగిందంటున్నారు. ఎందుకంటే యాక్చువల్గా 9 నెలలకు అడిగాము, మేము 3 కూడా కలిగిస్తారని కోరుకుంటున్నాం. అయితే ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని, ఈ విషయాన్ని పేరు నాని గారు ఇమ్మీడియట్గా, ఎందుకంటే దీని మీద ఎక్కువ స్పందించింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలాగో, అలాగే పేరు నాని గారు, వీళ్ళందరూ కలిసి ఎప్పుడో చేయాల్సింది, కొద్ది లేట్ అయినప్పటికీ కూడా ఇమ్మీడియట్గా ఇది ఈ చేసిన దానికి మా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, అలాగే ప్రొడ్యూసర్లు, స్టూడియో సెక్టారు, తెలుగు ఫిలిం ఛాంబర్ సాబ్ కామర్స్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, వీ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సార్.